एपी लोकल टीवी न्यूज़ की स्वागत नेनु मी आमनि मुंदुगा बुलेटिन लो हेडलाइंस తమిళనాడులో కూలిన రక్షణ శాఖ హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది మృతి శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి తపస్సులో పనిచేస్తున్నామని వ్యాఖ్యానించిన శాసనసభాపతి తమ్మినేని సీతారాం డిమాండ్ల సాధన కోసం ఉద్యోగుల ఆందోళన నల్ల బ్యాచ్లు ధరించి విధులకు హాజరు తమిళనాడు కూనూరు సమీపంలో సైనిక హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలో 13 మంది కన్నుమూశారు హెలికాప్టర్లో మొత్తం 14 మంది ప్రయాణిస్తుండగా 13 మంది చనిపోయినట్లు అధికారులు ధృవీకరించారు మృతుల్లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ సతీమణి మధులిక ఉన్నారని తెలిపారు మరోవైపు ప్రమాదంలో గాయపడిన బిపిన్ రావత్ను ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు ఉండడంతో డిఎన్ఏ టెస్టులు చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి తపస్సులో పనిచేస్తున్నామని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు మంగళవారం పొందూరు డిగ్రీ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు పొందూరుతో పాటు తొగరంలో డిగ్రీ కళాశాల మహిళా వ్యవసాయ పాలిటెక్నిక్ ఆమతల వలసలో వెటర్నరీ పాలిటెక్నిక్ పేదపేటలో ఉద్యాన పరిశోధన కేంద్రం మంజూరు చేయడం జరిగిందని ఆయన వివరించారు పొందూరు మండలంలో బీసీ రెసిడెన్షియల్ కళాశాల మంజూరు కానుందని ముద్దవలస కాలువ రానుందని అలానే 14 ఎత్తిపోతల పథకాలు తో పాటు మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వివరించారు జన్మభూమి కమిటీ సభ్యులు అసలే డైరెక్ట్ గా మన దగ్గరికి వస్తుంది అలాగే ఆయన ఉద్దేశం ఏమిటంటే పిల్లలు మనకు ఆస్తి వాళ్ళకి మనం ఇవ్వాల్సినటువంటి ఆస్తి ఏంటి చదువు ఎడ్యుకేషన్ పెంచాలి వాళ్ళు చదువుకోగలిగితే ఇవాళ ఈ వేదిక మీద ఉన్నటువంటి అధికారులు మన జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు చూడండి కమిషనర్ గారు ఉన్నారు ఆ మాదిరిగా పిల్లల్ని చదివించి ముందుకు నడిపించి ఆ కుటుంబాన్ని మంచి పేరు ప్రతిష్టలు తీసుకుంటూ రాగలిగే ఒక మంచి శాస్త్రవేత్తగా ఒక మంచి ఇంజనీర్గా ఒక మంచి డాక్టర్గా ఒక మంచి ఐఏఎస్ అధికారిగా ఒక మంచి ఐపీఎస్ అధికారిగా ఈనాడు మన పిల్లలు చదువుకొని ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్ళాలి ఇంకా భవిష్యత్తులో చదువు లేకపోతే మనకి భవిష్యత్తు లేదు ఉండదు నేను అబ్బా నేను పొందూరులోనే ఉంటాను ఎంత ఊళ్ళు నీకోసం ప్రపంచం అని నీకోసం విజ్ఞాన ప్రపంచం నీ దగ్గర నిలబడదు ఆ పరుగు పోటీలో మేము ఆయన లక్ష్యం కాబట్టి అటువైపుగా వెళ్ళాలని ఇవాళ నాడు నేడు మనం చూస్తున్నాం సంబంధించి ఈనాడు ముందుకు నడిపిస్తాం మనం చూస్తాం ఇదొక లింక్ అక్షరాభ్యాసం చేసిన దగ్గర నుంచి దానికి మనకి నాలెడ్జ్ నాలెడ్జ్ ఈజ్ పవర్ ఆ పవర్ని మనం సంపాదించాలంటే మనం ఖచ్చితంగా చదువుకోవాలి వారికి వేదిక ఉండా మన పొందూరు అలాగే కాలేజ్ అన్ని కూడా ఏవైతే క్లీన్ చేశారో వారికి ముఖ్యమంత్రి గారికి నేను శిరసు వంచి వారికి కృతజ్ఞతా వందనాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాదు క్యాబినెట్ డిగ్రీ కాలేజ్
అమలు సిపిఎస్ రద్దు బకాయిపట్ట 7 డిఎలు సమస్యలపై ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. సోమవారం రాయదుర్గం పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు నల్ల బ్యాచ్లు ధరించి విధులకు హాజరయ్యారు. నియోజకవర్గ వ్యాప్తంగా విద్యా సంస్థలు, రెవెన్యూ, ఇతర అన్ని శాఖల కార్యాలయాలకు ఉద్యోగులు పాల్గొన్నారు. రాష్ట్ర జేఏసి ఇచ్చిన పిలుపు మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సూర్యప్రతాప్, ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామాంజనేయులు, పంచాయతీ కార్యదర్శులు సమాఖ్య నాయకులు రవికుమార్, మున్సిపల్ మేనేజర్ ఖాదర్ మొహేద్దీన్, సత్యనారాయణ, మున్సిపల్ ఉద్యోగుల సంఘం నాయకులు కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల కార్యాచరణ సమితి అమరావతి చేసి అన్ని పిలుపుల మేరకు ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు ఈరోజు ఆందోళన కార్యక్రమాలను ప్రారంభించారు. మొదటి రోజు భాగంగా ఈరోజు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతుంది హాజరవడం జరుగుతుంది. ప్రభుత్వం ముందు 71 డిమాండ్లు ఉంచడం జరిగింది. ప్రధానమైన పిఆర్సి, సిపిఎస్ రద్దు, డిఏ పెండింగ్లో ఉన్న డిఏలన్నీ ఇవ్వడము, 1600 కోట్ల బకాయిలను ఉద్యోగులకు చెల్లించాల్సిన అవసరం ఉంది, వాటిని చెల్లించాలి. వీటితో పాటు మరో 68 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచాము. వీటి సాధన కోసం గత్యంత లేని స్థితిలో మేము ఈరోజు నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగులకు హాజరవుతున్నాం. ఈ కార్యక్రమం 3 రోజుల పాటు జరుగుతుంది. 3 రోజుల అనంతరం మరలా ధర్నా కార్యక్రమం, నిరసన ర్యాలీలు, మహాసభలు, ప్రాంతీయ మహాసభలు, అన్ని ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేయదలిచాము. వన్ టైం సెటిల్మెంట్ పథకంలో గిరిజన ప్రాంతానికి మినహాయింపు ఇవ్వడం జరిగిందని, త్వరలో దీనిపై శ్వేతపత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేస్తారని తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఏజెన్సీ గంగవరంలో జిల్లా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో హౌసింగ్ లబ్ధిదారులు రుణ విభక్తులు కావడం ఇష్టం లేకనే విపక్షాలు ఓటీఎస్పై అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆయన అన్నారు. ఏళ్ల తరబడి హౌసింగ్ కార్పొరేషన్లో రుణము ఉన్న వారికి రుణ ముక్తి చేయడం కోసమే ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ పథకం ప్రవేశపెట్టడం జరిగిందని వివరించారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ బేబీ రత్నం, ఎంపీపీ కృష్ణారెడ్డి, మండల కన్వీనర్ అప్పలరాజు, అరకు పార్లమెంట్ యువజన విభాగం కార్యదర్శి దండి నాగరాజ్, దిండి మహేష్ తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలు నువ్వేం చేసావు, ఇప్పుడు చేస్తానన్నావు ఎందుకు? నువ్వేదైనా ముత్రం ముఖ్యం, ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చేయకపోతే నాకు అవకాశం ఇవ్వని చేస్తాను అచ్చు. నీకు అవకాశం ఇచ్చినప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు పరిపాలించావు, 20 సంవత్సరాలు పరిపాలించారు ఈ రాష్ట్రాన్ని మీరు. ఏం చేశారు అప్పుడు? అప్పుడు చేయండి, ఇప్పుడు చెప్తా ఉంటే ఎవరు నమ్ముతారు? 2014 ముఖ్యమంత్రి ఉన్నావు కదా నువ్వు, అప్పుడే నువ్వు ఆ టైంలో కూడా ఉన్నావు కదా ఇవన్నీ, అప్పుడే రద్దు పరిచి అప్పుడే ఇవ్వచ్చుగా, అప్పుడు నిద్రపోయేవాయింది. ఈవేళ చంద్రబాబు నాయుడుకి జిమ్మికి కానీ మాటలు కానీ ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యంగా మన రంపచోడ నియోజకవర్గంకి వస్తే ఏదైతే ఓటీఎస్ ఉందో అది ఖచ్చితంగా ఈ ప్రాంతంలో, గిరిజన ప్రాంతంలో గిరిజనులందరూ కూడా బాగా నిరుపేదలు. ఏ రోజు కూలికెళ్ళకపోతే ఆ రోజు కనుక పరిస్థితి వీళ్ళకి ఖచ్చితంగా అందులో వీళ్ళకి రిజిస్ట్రేషన్ అయినా సరే వ్యాలిటీ ఇక్కడ ఇక్కడ మన మైదాన ప్రాంతంలో దానికి ఒక వాల్యూ వస్తుంది, ఇక్కడ పెద్ద వాల్యూ ఉండదు. అదే విషయం నేను ఎమ్మెల్యే గారు మన సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం. వెంటనే ఇక్కడ అధికారులందరికీ తాత్కాలికంగా ఆఫ్ చేయమని చెప్పారు. త్వరలో కూడా దాని మీద ఒక సర్క్యులర్ కూడా గవర్నమెంట్ నుంచి కూడా ఒక సర్క్యులర్ కూడా విడుదలవుతా భావిస్తూ ఉన్నాం. త్వరలో ఖచ్చితంగా ఇవి అయితే పుస్తకంగా మన రమచో నియోజకవర్గంలో అయితే మొత్తం ఓటీఎస్ ఎక్కడ కూడా వసూలు చేయొద్దని ఇప్పుడు తాత్కాలికంగా ఆఫ్ చేయడం జరిగింది, ఆఫ్ చేశారు. వెంటనే సీఎం గారు కూడా దృష్టి తీసుకెళ్తే వెంటనే సీఎం గారు కూడా స్పందించారు. లేదు కరెక్టే, ఈ గిరిజన ప్రాంతంలో గిరిజనందరికీ నిరుపేదలు కాబట్టి రాష్ట్రం అంతా ఒక యూనిట్గా తీసుకుని ఒక జీవో ఇచ్చాం. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలంలో స్థానిక దైవ సన్నిధి రిలాక్స్ సెంటర్ ఆవరణలో మండల పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్ క్రిస్మస్ వేడుకలను తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ ప్రారంభించారు. మండల పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు బిత్తిరి సంతోష్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. పాస్టర్స్ అసోసియేషన్ అందిస్తున్న సేవలను ఆయన కొనియాడారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు డానియల్ పాల్, మండల పాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ ఘనంగా సత్కరించారు. ఒక నానుడు ఉంది, ఏదైనా సమస్య ఉన్నప్పుడు, ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు తెలిసేటటువంటి పేరు బాబు గారు. మరి నిజంగా నేను బాబు గారిని పర్సనల్గా ఎప్పుడు కలవలేదు, కానీ కొన్ని సందర్భాల్లో వారి ద్వారా జరిగినటువంటి మేలులు మమ్మల్ని ఎంతగానో ఆదరించాయి. తిరుమల వాడు అనేటటువంటి అందుకని అటెండ్ కాలేకపోయాం. సంతోష్ గారికి ఆ రోజే మమ్మల్ని ఆయన అడిగే తీసుకున్నారు డేట్ కూడా, కానీ అనివార్య కల్లా ఈవినింగ్ దాకా ఉండలేకపోతున్నాం. ఇంకా ఎక్కువ మంది
దేవుని బిడ్డల మధ్యన మేము గడిచుండే వాళ్ళం. కూడా దేవుని సన్నిధిగా చాలామంది దేవుని బిడ్డలు అందరూ వస్తారు. వాళ్ళ మధ్యన గంట రెండు గంటలు గలుగు గడుపుదాం అనుకున్నాం, కానీ ప్రభు అవకాశం ఇవ్వలేక, ఎందుకంటే ఈవేళ నాకు ఈ విజయవాడలో రేపు మార్నింగ్ మీటింగ్ ఉంది, దానికి అదృష్టం నాకు లేకపోయింది ఈవేళ. కొంచెం ఎనీహో ఎక్కడన్నా మీతో కొంతమందితో అన్నా ఇవాళ షేర్ చేసుకోగలుగుతూ ఉన్నాం ఫిట్పస్లో, ఎందుకంటే ఈ కార్యక్రమం కూడా ఈయన చాలా గ్రాండ్గా పెట్టుకున్నారు మేము అందరం వస్తున్నామని. కొంచెం ఆయన నిరాశ వచ్చినా మా వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు, ఇంకానే మా ఎంపీపీ గారు కానీ మా జెడ్పీటీసీ గారు కానీ మా ఎంపీపీల సర్పంచులు అందరూ వస్తారు, వాళ్ళందరినీ పంపిస్తాను ఈవినింగ్. వారికి ఉన్నటువంటి దయాగుణము, అలాగే భవిష్యత్తులో ఒక ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలకు కావలసినటువంటివి ఏంటి అనేటువంటి ప్రతి అవసరత అక్కర ఎరిగినటువంటి ఒక మంచి నాయకుడుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎన్నో పథకాలను తీసుకురావడంలో. ఒకనాడు రైతులతో కలకల్లాడే తుమ్మపాల వివి రమణ కోఆపరేటివ్ షుగర్ లిమిటెడ్ చక్కెర కర్మాగారం నేడు వెలవెలబోతుంది. ఈ కారణంగా ఇటు రైతులు ఆటో కార్మికులు జీతాలు లేక కాలం వెలదీస్తున్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా కరుణించి దయతో వారికి రావాల్సిన జీతాలు బకాయిలు వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో మాకు చావే శరణ్యమని కార్మికులు ఆరోపిస్తున్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక తమ కోరిక తీరుతుంది అనుకుంటే ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా అందలేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీ తెరిపించే విధంగా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. అవునండి, నేను పెయిన్ సూపర్గా పనిచేస్తున్నాను. గత 34 సంవత్సరాల నుంచి కూడా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాను సార్. మరి గతంలో ప్రైవేట్ మేనేజ్మెంట్ ఉన్నప్పుడు ఎన్నో కష్ట నష్టాలు అనుభవించారు సార్ కార్మికులు, రైతాంగం కూడా. అప్పుడు స్వర్గీయ వివి రమణ గారు కలవ చేసుకొని డబ్బులు వసూలు చేసి రైతుల దగ్గర నుంచి ఈ కోఆపరేటివ్లో తీసుకొచ్చి రైతులకి కార్మికులకి సంక్షేమ వాళ్ళ యొక్క అభివృద్ధికి చేయాలన్న పట్టుదలతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి ఫ్యాక్టరీని అభివృద్ధి చేశారు సార్. కాలక్రమం ఆయన కూడా దివంగత అయిన తర్వాత కోఆపరేటివ్ ప్రభుత్వ యజమాని వచ్చింది, ఇక్కడ ప్రజాప్రతినిధులు వచ్చారు, ఇంక ఎన్నో ఇక్కడ అభివృద్ధి కార్యం అంటూ ఏమీ జరగలేదు సార్. ఆధునీకరణ చేయలేదు, ఏమీ చేయలేదు. రైతులు కానీ కార్మికులు కానీ ఎవరు పట్టించుకున్న నాదులు కూడా లేదు సార్. మరి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఎన్నో నెలల నుంచి కూడా మేము జీతాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం సార్. మరి గత ప్రభుత్వంలో పేల గోవింద సత్యనారాయణ గౌరవ శాసనసభ్యులుగా ఉన్నారు ఆయన, 30 కోట్ల రూపాయలు ఎంతో తాపత్రయపడి ఎంతో కష్టపడి 30 కోట్ల రూపాయలు విడుదల చేశారు. దాంట్లోనే రిటైర్మెంట్ కార్మికులకి గ్రాడ్యుటీ చెల్లించడం, జీతాలు బకాయి పని జీతాలు చెల్లించడం జరిగింది. అంతేకాదు అప్పటికి మూతపడి 3 సంవత్సరాలు మూతపడి ఫ్యాక్టరీ మళ్ళీ ఆయన తెరిపించడం జరిగింది. ఆ సంవత్సరం 2018-19 మళ్ళీ తర్వాత గవర్నమెంట్ మారింది సార్. గవర్నమెంట్ మారిన తర్వాత మళ్ళీ మమ్మల్ని పట్టించుకున్న నాదుడు అవడం లేడు. ఈరోజు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు, కనీసం ఏ రోజు కూడా కార్మికులు జీతాలు ఇవ్వాలా, లేకపోతే రైతులను ఆదుకోవాలా, లేకపోతే ఫ్యాక్టరీని ఆదుకోవాలా అనేటువంటి ఆయన ఆలోచన కానీ అసలు ఎక్కడా కూడా ఆయన కనిపించలేదు సార్. ఎక్కడ పేపర్లో కానీ టీవీలో కానీ కనీసం ఒక్కనాడు కూడా ఫ్యాక్టరీకి రాలేదు సార్. ఆయన శాసనసభ్యులు ఎన్నికైన తర్వాత ఒక్కరోజు ఫ్యాక్టరీకి రాలేదు. గవర్నమెంట్ నుంచి ఒక రూపాయి తెచ్చి ఇవ్వలేదు సార్ ఈ కార్మికులు కానీ రైతులు కానీ. గత ప్రభుత్వంలో మీరు రిలీజ్ అయిన 30 కోట్ల రూపాయలు మాత్రమే ఇవ్వడం ఇచ్చారు జరిగింది సార్. దయించి మీ ఛానల్ ద్వారా మా జీతాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం సార్. అందుకని మేము చెప్పేది ఏం లేదు. మరి మహామహులు మరి స్వర్గీయ వివి రమణ గారు రమణ అండి, అలాగే టీవీ రమణ గారు రమణ ఇలాంటి మహామహులు ఆ రోజు ఫ్యాక్టరీ నిలబెట్టడానికి తాపత్రయపడ్డారు. ఈరోజు ఫ్యాక్టరీ తినడానికి ఈరోజు నాయకులు బయలుదేరారు. మమ్మల్ని కనీసం పట్టించుకుని నాదు లేదు, ఎంత ఆకలి బాధలో పడుతున్నాం సార్. ఈరోజు సంక్రాంతి వస్తుంది, మన దసరా దీపావళి వచ్చి ఒక పైసా కూడా ఇవ్వలేదు సార్. కనీసం సంక్రాంతి కానీ సరే పెద్ద పండుగ, మన తెలుగువారి పెద్ద పండుగ, మా జాయింట్ కలెక్టర్ కానీ ఇక్కడ డబ్బులు కూడా అన్నా సరే, షుగర్ కూడా అమ్మారు, ఆ డబ్బులను సరే మాకు కనీసం మాకు జీతాలు ఇప్పించాల్సి మనస్ఫూర్తిగా కోరుతూ మా కార్యక్రమం ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్. ఆధునిక జీవన శైలికి అవసరమైన అంశాలని, అదేవిధంగా సంప్రదాయ పద్ధతుల్ని సరిసమానంగా దృష్టిలో ఉంచుకుని అన్ని వర్గాల వయసుల అభిరుచులకు అనుగుణమైన వస్త్రాభరణ సముదాయాన్ని ఒకే కప్పు కింద సరసమైన ధరల్లో అందిస్తున్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జిల్లా కేంద్ర నగరమైన శ్రీకాకుళంలో తన 26వ షోరూంకు శుభారంభం చేసింది. సర్వంగ సుందరంగా ముస్తాబైన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ షోరూం ప్రారంభోత్సవానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అదేవిధంగా రాష్ట్ర పశువర్ధక డైరీ మత్స్యశాఖ మంత్రి సిదిరి అప్పలరాజు, శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గ సభ్యులు కె రామ్మోహన్ నాయుడు ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు. ప్రఖ్యాత సినీ నటి అఖండ ఫేమ్ ప్రజ్ఞా జైహ్వాల్ ప్రారంభోత్సవం చేశారు. Congratulations to Venkatesh sir, Rajmali sir, Suresh,
Abhinay and the entire family. They are the some of the best people I know, and very happy to be here again after so many years after the pandemic. So many, many congratulations. I'm so happy to see all of you. Chala, chala happy. And congratulations, and may the store be very successful. May you all come and shop. And may the store be very, very successful. మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరివెంకట కుమారి పారిశుద్ధ పనులకు వీధి దీపాల నిర్వహణను జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి లక్ష్మితో కలిసి పరిశీలించారు. మంగళవారం రాత్రి 10 గంటలకు మేయర్ కమిషనర్ నగరంలోని జగదాంబ జంక్షన్, డాబా గార్డెన్స్, సత్యం జంక్షన్ తదితర ప్రాంతాలలో పారిశుద్ధ కార్మికుల పనితీరును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు పారిశుద్ధ కార్మికుల హాజరు వేసే విధానాన్ని, వారు పనిచేసే సమయాన్ని శానిటరీ ఇన్స్పెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. రాత్రిపూట పారిశుద్ధం నిర్వహించే కార్మికులు తప్పనిసరిగా యూఫ్రంట్ గ్లౌజులు, మాస్కులు ధరించాలని తెలియజేస్తూ వారికి అక్కడికక్కడే కొన్ని సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సీఎం ఓహెచ్ శాస్త్రి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శంసాన్, జోనల్ కమిషనర్ బివి రమణ, ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ రాయల్ బాబు మరియు ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు. విశాఖ మహానగరంలో అభయాంజనేయ స్వామి భారీ విగ్రహం ఏర్పాటైంది. సీతమ్మధార వద్ద కొండవాలు ప్రాంతంలో 108 అడుగుల ఎత్తున్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. శ్వేతవర్ణంతో కలకల్లాడుతున్న అభయాంజనేయ స్వామివారి విగ్రహం విశాఖ నగరానికి ప్రత్యేక ఆకర్షణ కానుంది. బుధవారం ఈ విగ్రహాన్ని విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మ నదేంద్ర సరస్వతి స్వామి ప్రారంభించారు. నిర్వాహకులు ఆలయంలో స్వామీజీ చేతుల మీదుగా యంత్ర ప్రతిష్ట చేయించారు. ఈ సందర్భంగా విశాఖ నగరానికి రక్షణగా నిలవాలని అభయాంజనేయుని ప్రార్థిస్తూ ప్రత్యేకంగా మన్యు సూక్ష్మ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ, జగద్గురు పీఠం డైరెక్టర్ చింతలపాటి సత్యదేవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశాఖ నగరంలో అత్యంత భవ్యంగా నిర్మాణం జరిగింది. ఈరోజు ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కూడా జరగడం అనేది ఎంతో శుభ పరిణామము. ఇంతకుముందు పెద్ద తుఫాను నుంచి కూడా ఈ విశాఖ నగరం అనేది తప్పుకుంది. కారణం ఏమంటే ఇక్కడ ఉన్న స్థలానికి ఉన్న మహిమ, ఆ సింహాద్రి అప్పన్న స్వామి అలాగే కనకమహాలక్ష్మి అమ్మవారు ఆశీస్సులు, అదేవిధంగా వాయుపుత్రుడైనటువంటి హనుమంతుని యొక్క ఇంత భవ్యమైన 108 అడుగుల విగ్రహాన్ని ఈరోజు ప్రతిష్ఠింపడం జరిగింది. ఈ సమూహాన్ని, ఈ నమూనాను చూస్తుంటే విశాఖ నగరం అంతా కూడా ఆంజనేయ స్వామి యొక్క పాదాల చెంతున్నది అనే ఒక దివ్యంగా కనబడుతుంది. ఈ సరౌండర్ నుంచి ఇక్కడి నుంచి చూస్తుంటే విశాఖ నగరం అంతా కూడా ఎంతో దివ్యంగా కనబడుతుంది. నగరవాసులందరికీ కూడా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం ఉండాలని ఈ సీతమ్మధారలో ఇంత గొప్పగా నిర్మాణం చేశారు. భగవంతుడి యొక్క ఆశీస్సులు నగరానికే కాదు రాష్ట్రానికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించి, అదేవిధంగా అల్లూరు సీతారామ సత్యనారాయణ రాజు గారు కూడా వారొక్కరే ఇంత గొప్ప సంకల్పాన్ని చేసి ఇంత గొప్ప నిర్మాణం చేయడం అనేది చాలా గొప్ప విషయము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
తమిళనాడులో కూలిన రక్షణ శాఖ హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది మృతి. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి తపస్సులో పనిచేస్తున్నామని వ్యాఖ్యానించిన శాసనసభాపతి తమ్మినేని సీతారాం. డిమాండ్ల సాధన కోసం ఉద్యోగుల ఆందోళన, నల్ల బ్యాచ్లు ధరించి విధులకు హాజరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.